Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అందువల్ల అప్పటికప్పుడు యూనివర్సిటీని అంతకుముందు అది రాజీవ్ గాంధీ మెడికల్ యూనివర్సిటీ అనుకుంటాను, దాన్ని ఎన్టీఆర్ పేరు గబుక్కున మార్చేశావు అంతే. కానీ అదే నువ్వు రాధాకృష్ణ మాట్లాడుకున్న మాటలు ఈ మధ్య అందరం చూస్తానే ఉన్నాం. అదే యూనివర్సిటీ పేరు నువ్వు మార్చడానికి ఎంత భయంకరమైన భాష మీ ఇద్దరు మాట్లాడుకుంది ఎన్టీఆర్ గారిని. ఆ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు తీసేయాలి అని రాధాకృష్ణ అంటాడు. ఆ తీసేయాల్సింది, ఇంకా వాడి పేరేంది కొనసాగించడం, నెక్స్ట్ తీసి పాడేద్దాం అంటే మీరు ఆ పేరు తీసేయాలని మీరు ఎప్పుడో నిర్ణయానికి వచ్చేసారు కదా, మరి ఇంకా మీకు అడిగేటువంటి నైతిక హక్కు ఎక్కడుంది చెప్పండి? మీకు అసలు అడిగే హక్కు ఉందా? ఎన్టీఆర్ పేరు ఉచ్చరించేటువంటి హక్కు ఉందా? సరే, ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం, మాకు నాకైతే నేను అనుకుంటున్నాను నా ముందు లేదా ఈ కుటుంబ సభ్యులైనా సరే అంగీకరించాల్సింది ఏమిటంటే, రెండు ఆఫర్స్ పెట్టి మీకు జిల్లా పేరు ఎన్టీఆర్ పేరు కావాలా లేక యూనివర్సిటీ పేరు ఎన్టీఆర్ ని కంటిన్యూ చెయ్యాలా అని చెప్పి కనుక ఈ ప్రభుత్వం మాకు రెండు ఆఫర్స్ ఇస్తే నేను ఎన్నుకునేటువంటి బెస్ట్ ఆఫర్ ఏంటంటే జిల్లా పేరు ఎన్టీఆర్ పేరును ఉంచాలి అని చెప్పే నేను కోరుకుంటాను. అంత జిల్లాకి విజయవాడ లాంటి ఒక ప్రశస్తమైన చారిత్రక నగరం విజయవాడ, అది విజయవాడ ఉన్నటువంటి ఆ ఇంత గొప్ప ప్రదేశం ఉన్నటువంటిది, ఈ జిల్లాకి ఎన్టీఆర్ గారు పేరు పెట్టినప్పుడు అభినందించినటువంటి మీ నోళ్లు ఈ రోజు తిడుతూ ఉంటే అది మీకే వదిలేస్తా ఉన్నాను నేను. అందువల్ల నాకైతే కృష్ణా జిల్లా పేరు ఎన్టీఆర్ పేరు మార్చడంలోనే అతనికి ఉండేటువంటి గౌరవం ఏంటో నాకు అర్థమైంది. ఇక రెండవది అన్నారు, మరి దానికంటే చాలా చిన్నది ఇది, కృష్ణా జిల్లాలో యూనివర్సిటీ అనేది చిన్నది. దానికి కారణం కూడా సీఎం గారు వివరించి చెప్పారు, చాలా స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే మొత్తం 17 మెడికల్ కాలేజీలు మేము తీసుకొస్తున్నాము, అంతకుముందు నాన్ టీడీపీ టైంలో వచ్చిన 14 ఎన్నో మెడికల్ కాలేజీలు ఉన్నాయి, మా నాన్నగారి టైంలో 3 వచ్చినాయి. ఒక డాక్టర్గా రూపాయి వైద్యుడిగా ఎంతో పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న వ్యక్తి మా నాన్నగారు. అందువల్ల ఆయన ఉచిత ఇప్పటికి కూడా కడపలో ఉచిత హాస్పిటల్ని నిర్వహిస్తా ఉన్నారు. అన్నింటినీ మించి ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొచ్చి పేదవాళ్లకి కార్పొరేట్ హాస్పిటల్లో వైద్యం చేయించినటువంటి గొప్ప వ్యక్తి మా నాన్నగారు. కనుక ఇన్ని మెడికల్ కాలేజీలు వస్తున్నాయి గనక యూనివర్సిటీ పేరు ఆయన పేరు పెడితే సముచితం అని చెప్పినటువంటి మాట అది కన్విన్సింగ్ గా ఉంది, నిజంగా కూడా కన్విన్సింగ్. ఎందుకంటే అది ఒక ద్వేషంతోనో, నీలాగా చంద్రబాబు నాయుడు లాగా ఒక ద్వేషంతోనో పగతోనో చేసింది కాదు. మా ముఖ్యమంత్రి గారు నిజంగా ఆయనకి ఎన్టీఆర్ గారి పట్ల అటువంటి అగౌరవము లేదు, అటువంటి ద్వేషమూ లేదు. ఆయన ఇంకొక మాట అన్నారు, మీకు నేను ఎందుకంటే తొందరలో కలుస్తాను, నేను ముఖ్యమంత్రి గారిని కలిసి మరొక గొప్ప ఎన్టీఆర్ గారి పేరుతో ఉండి ఇంకొకటి ఏదైనా ఒక గొప్ప ప్రాజెక్టుకి ఆయన పేరు తీసుకురావడానికి నేను తప్పకుండా ఒక లెటర్ ఇవ్వాలని కూడా నేను నిర్ణయించుకున్నాను. నేను వింటారు, మా ఆయనే అన్నారు స్వయంగా మాట అసెంబ్లీలో, ఇంకేదైనా ఆయనకు రిలేటెడ్ది ఏదైనా ఉంటే నా దృష్టికి తీసుకురండి, తప్పకుండా వారి పేరు మనం పెడదాము. నేను ఆయనకు వ్యతిరేకం కాదు, పెద్ద ఆయన పట్ల నాకెంతో గౌరవం ఉంది. అందువల్ల ద్వేషంతోనో లేకపోతే శత్రుత్వంతో చేసే వాటిని మనం గ్రహించాలి, మనం తప్పుపట్టాలి గాని ఆయన తన అవసరాన్ని తెలియచేస్తూ దానికి ఆ పేరు సరైనని చెప్పి ఆయన నిర్ణయించుకున్నప్పుడు ప్రభుత్వ నిర్ణయాన్ని మనం ఎందుకు తప్పుపట్టాలి? అదేవిధంగా ఎన్టీఆర్ని ఇక్కడ అగౌరవపరచడం ఏముంది? జిల్లాకే ఆ యూనివర్సిటీ ఉన్న జిల్లాకే ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టినప్పుడు నేను ఇందాకే చెప్పాను, ఈ బెస్ట్ ఆఫర్స్ లో ఏది సెలెక్ట్ చేసుకుంటారని నా ముందు పెడితే మా కుటుంబం ఆయన అంగీకరించాలి నిజానికి జిల్లా పేరు, ఎందుకంటే జిల్లా పెద్దది, యూనివర్సిటీ చాలా చిన్నది. అందువల్ల ఇంకా ఏదైనా ఉంటే ఎందుకు భారతరత్న కోసం ప్రతి తీర్మానంలో, మహానాడు తీర్మానంలో ఒక తీర్మానం చేస్తారు, అది అవ్వగానే తీసుకెళ్లి చెత్తబుట్టలో పడేస్తారు. స్వయంగా వాజ్పేయి గారు చెప్పారు, ఈ మధ్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారిది కూడా బయటకు వచ్చింది ఒక మాట, భారతరత్న ఇవ్వద్దు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా వాజ్పేయి గారి చెప్పిన మాట ఆయనే చెప్పారు, యార్లగడ్డ గారే. అదేవిధంగా నాతో చెప్పారు స్వయంగా, అమ్మా ఈయన వద్దన్నారు లేకపోతే మా అందరికి అభిమానం ఎన్టీఆర్ గారంటే, మరి అట్లాంటి వాళ్ళు మీరు ఏం మాట్లాడతారయ్యా, ఆయనకు రావాల్సిన పదవులనే రానివ్వలేదు, ప్రైమ్ మినిస్టర్ అవ్వాల్సిన వాడిని అవనివ్వలేదు, చివరికి భారతరత్న ఇచ్చేటువంటి 3 గవర్నమెంట్లు, దేవెగౌడ ఎన్టీఆర్ మిత్రుడు, గుజరాల్ ఎన్టీఆర్ కాపుతుడు,
అదే విధంగా వాజ్పేయి గారు ఆయన చాలా అభిమానము. అట్లా ఆయన ముగ్గురు ప్రధానమంత్రులు కూడా ఇవ్వటానికి సిద్ధంగా ఉండి, నేను కలిశాను ప్రతి ప్రధానమంత్రిని, ప్రతి రాష్ట్రపతిని కలిశాను, కోటి సంతకాలు సేకరించి ఎన్టీఆర్ గారి భారతరత్న ఇవ్వమని చెప్పాను. అట్లాంటి సందర్భాల్లో కూడా ఈ దుర్మార్గులు కావాలని చెప్పి భారతరత్న ఆపు చేసినటువంటి మీరు అవమానం చేశారా ఎన్టీఆర్ గారికి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అవమానం చేశారా?